మీకు హెయిర్ థినింగ్ ఉంది, బడతలు ఎస్టాబ్లిష్ ఉంది, మీకు ఆల్రెడీ కొంతమందిలో డయాబెటీస్ కన్ఫర్మ్డ్ ఉంది, డయాబెటీస్ పేషెంట్స్కి ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటే ఏమైనా ఇబ్బందా, దాంతో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయా? డయాబెటీస్ పేషెంట్స్కి ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ట్రాన్స్ప్లాంట్ టెక్నిక్ కానీ చేసే విధానం కానీ ఎటువంటి చేంజ్ ఉండదు. కాకపోతే బ్లడ్ షుగర్ లెవెల్స్ కనుక కంట్రోల్ లేదంటే మాత్రము మార్నింగ్ ఫాస్టింగ్ లెవెల్స్, తర్వాత HbA1c కరెక్ట్ చెక్ చేసుకొని మీరు ఆన్ గోయింగ్ ట్రీట్మెంట్ కనుక సరిగ్గా ఉంటే మీరు ఇన్స్టెంట్గా ట్రాన్స్ప్లాంట్ ప్లాన్ చేసుకోవచ్చు. బ్లడ్ షుగర్ కంట్రోల్ లేకపోతే జనరల్గా హీలింగ్ టైమ్ మళ్ళీ కొద్దిగా డిలే అయ్యే అవకాశం ఉంటుంది, దాంతోపాటు చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. బ్లడ్ షుగర్స్ కంట్రోల్ లేకపోతే మీ డాక్టర్కి ఇన్ఫార్మ్ చేస్తే కొన్నిసార్లు పోస్ట్లో అంటే సర్జరీ అయిన తర్వాత హీలింగ్ కోసము ఇప్పుడు కొన్ని రకాలు మనకు కొన్ని ఇంజెక్షన్స్ ఉన్నాయి మనకు, యూజువల్గా అది ఒక 1 వీక్ వరకు మీ బ్లడ్ షుగర్ని కంట్రోల్ పెడుతుంది. అది మీ డాక్టర్ని అడిగితే మీకు అది కన్సల్ట్ చేస్తారు. అది డులాగ్లూటైడ్ అని ఒక ఇంజెక్షన్ ఉంటుంది. అలాంటిది ఏంటంటే మనకు కనుక ఒక 1 వీక్ పోస్ట్ సర్జరీ మనకు అత్యంత కీలకమైనది ఏంటంటే ఫస్ట్ 1 వీక్ ఆఫ్ సర్జరీ, సర్జరీ అయిన తర్వాత మొదటి వారం, ఆ వారం కనుక కంట్రోల్ కనుక ఉంటే సరిపోతుంది. సో డాక్టర్తో కన్సల్ట్ చేస్తే ఆ ఒక ఇంజెక్షన్ ఎవరికైతే కంట్రోల్ లేదో, డయాబెటిక్ కంట్రోల్ కనుక కరెక్ట్ ఉండి రెగ్యులర్ కనుక మెడిసిన్స్ వాడి ఉన్న వాళ్ళకి రెగ్యులర్ ఇక నార్మల్ పేషెంట్స్కి ఎలా ఉంటుందో అలానే ఉంటుంది, దాంతో ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సో మీకు డయాబెటీస్ ఉండి ట్రాన్స్ప్లాంట్ కోసం కనుక చూస్తున్నైతే సేఫ్గా మీరు డయాబెటిక్ కంట్రోల్ కనుక పెట్టుకోగలిగితే ఎటువంటి హెసిటెన్స్ లేకుండా మీరు ట్రాన్స్ప్లాంట్కి వెళ్ళచ్చు.